ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో అక్షరాస్యత అవగాహన సదస్సు ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లిలోని రామాలయం వద్ద నిర్వహించారు. రైతులకు, మహిళలకు, ఖాతాదారులకు ఆర్థిక అక్షరాస్యత అవసరాన్ని వివరించారు. అక్షరాస్యత అవగాహన సదస్సులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ జె శ్రీనివాసులు మాట్లాడుతూ అందరూ వేలిముద్రలు మాని సంతకాలు నేర్చుకోవాలని చెప్పారు. బ్యాంకులో గల నూతన అకౌంట్ గురించి, బ్యాంక్ డిపాజిట్ పథకాలు, రైతులకు, మహిళలకు గల రుణ పథకాలపై వివరణ ఇచ్చారు. ఇతర వాణిజ్య బ్యాంకుల కన్నా అధిక వడ్డీ ఇస్తున్న ఏకైక బ్యాంక్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అని తెలియజేశారు. నూతనంగా ప్రగతి ధనవర్షపై 7.85%, సీనియర్ సిటిజన్లకు 7.85% వడ్డీ ఇస్తున్నట్లు తెలియజేశారు. ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన, సురక్ష, అటల్ పెన్షన్ పథకాలు వివరిస్తూ ప్రతి ఒక్కరూ పథకాలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది కోటిబాబు, ఆచారి హరినారాయణ పాల్గొన్నారు. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కొండసాకి నూతనంగా ఒక 5 నెలల క్రితం మేనేజర్గా వచ్చున్నాను. బ్యాంకు ప్రారంభించి 2 సంవత్సరాల 9 నెలల కాలంలో 7 కోట్లు డిపాజిట్లు సేకరించి దాదాపు 10 కోట్ల పైగా రుణాలందరికీ కూడా వివిధ వర్గాల వారికి ఇవ్వడం జరిగింది. బ్యాంకింగ్ చాలా అభివృద్ధి ప్రదంలో నడుస్తున్నది. గతంలో ఈ కొండ బ్రాంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అమ్మనగుడిపాడు శాఖ ఆధ్వర్యంలో ఉండేది. ఇప్పుడు అందరూ కూడా అక్కడ రైతులు సకాలంలో చెల్లించి